హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు తమిళనాడు స్పెషల్ ప్లెయిన్ పరోటా సాల్నా రెసిపీ చెప్తున్నాను. దీన్ని ప్లెయిన్ సాల్నా, ఎంటీ సాల్నా అని అంటారు. అంటే ఇందులో టొమాటో, ఉల్లి అంతే, ఇంకే వెజ్జీస్ ఉండవు. చిక్కని క్రీమీ ఘాటైన ఈ సాల్నా పరోటాల్లో ఊరబెట్టి తింటే ఉంటుంది, జీవితకాలం గుర్తుండిపోతుందండి ఆ అనుభవం. అంత గొప్పగా కుదురుతుంది నా టిప్స్తో మీరు కానీ ఈ సాల్నా చేశారంటే. లెట్ స్టార్ట్. ముందుగా సాల్నా మసాలా పేస్ట్ చేసుకోవాలి. దీనికోసం మిక్సర్ జార్లో ఇంచు దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఓ చిన్న బిర్యానీ ఆకు, 2-3 యాలకలు, ఓ పెద్ద ఉల్లిపాయలు నుంచి సగం ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి, ఇవన్నీ వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసి పక్కనుంచండి. మరో మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 కప్పు జీడిపప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2-3 పచ్చిమిర్చి వేసి వెన్న ఎంత మృదువుగా ఉంటుంది అంత క్రీమ్గా ఖచ్చితంగా గ్రైండ్ చేయాలి, నిదానంగా, ఓపిగ్గా, ఇది మస్ట్. ఇప్పుడు కడాయిలో 6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. సాల్నాలకి నూనెలు ఉండాలి, లేదంటే అసలైన మజా రానే రాదు, ఇంకా సాల్నా అడుగు పట్టేస్తుంది, అప్పుడు సాల్నా అంతా చేదొస్తుంది. వేడెక్కుతున్నటువంటి నూనెలో 1 టీ స్పూన్ సోంపు, 3 యాలకలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇంకా సాల్నాలో తప్పక వేసి తీరాల్సినటువంటి పత్తర్పుల్, దీన్నే బిర్యానీ పువ్వు అని కూడా అంటుంటారు. ఈ మసాలన్నీ అలా అలా పైపైన వేపితే చాలు. ఆ తర్వాత గ్రైండింగ్లో వేయగా మిగిలినటువంటి సగం ఉల్లిపాయ ఉంది కదా, ఆ చీలికలు వేసుకోండి. ఇంకా 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. ఉల్లిపాయ పింక్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయ పింక్ కలర్లోంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉంటుంది. అప్పుడు ఇందులో 2 టొమాటోల్ని సన్నగా తడుక్కునేటువంటి ముక్కలు వేసుకోండి. ఈ టొమాటోలు మెత్తబడేంత వరకు వేపండి చాలు. సుమారుగా 4-5 నిమిషాలకి పండిన టొమాటోలు అయితే మెత్తబడిపోతాయి. అప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేపాలి. మీరు నూనెలు తక్కువ వేస్తే షోర్గా అడుగు పట్టేస్తుంది, సాల్నా చేదొస్తుంది అని గుర్తుంచుకోండి. సో నూనెలు కాస్త ఉంచండి ప్లీజ్. మసాలాలు వేగాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు నీరు పోసి మసాలాలు మాడకుండా వేపుకోండి. మసాలాలు వేగి నూనె పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ఇందులో క్రీమ్ అంత మృదువుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి కాజు గసాల పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి కలపండి. ఆ తర్వాత 1 లీటర్ నీరు పోసి కలిపి మూత పెట్టి నిమిషానికోసారి వదలకుండా 20 నిమిషాల పాటు లేదా నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ మరిగించాలి. మీరు నిమిషానికోసారి కలపకపోతే కొబ్బరి కాజు గసాలు ఈ చిక్కని ముద్ద వల్ల అడుగు పట్టేస్తుంది, సాల్నా అంతా పాడైపోతుంది. సో నిమిషానికోసారి కలపాలి, మీడియం ఫ్లేమ్ మీదే మరిగించాలి, నూనె ఖచ్చితంగా పైకి తేలాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను సుమారుగా 20 నిమిషాల పాటు మరిగించాక నూనె ఇలా పైకి తేలింది. ఒక్కసారి ఈ స్టేజ్లో టేస్ట్ చేయండి, ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ దింపబోయే ముందు కాసిన పుదీనా ఆకుల తరుగు వేసి కలిపి దింపేసేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చూపిస్తున్న చిక్కదనం కంటే కాస్త పలుచగానే ఉంచుకోండి, లేదంటే చల్లారాక చట్నీలా అయిపోతుంది. సో కాస్త పలుచగా దించుకుంటే చల్లారాక కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంతేనండి, సాల్నా తయారైపోయింది. ఇహ మీ ఇష్టం, దీని పరోటాలు, చపాతీలు, ఇడ్లీ, దోశలు దేంతో తినండి, అసలు మామూలుగా ఉండదంతే. నన్ను నమ్మండి, 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి రెసిపీ ఇది. ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మయఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.